హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకుమార్ గ్యారేజ్ ఇలాక్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మన గ్యారేజీలో కోరేంటి తెలుసా? గుడ్డు కోనం ఎండిచాపా, దాంట్లోకి వంకాయ వేసి చేస్తుంది హారిక. చూడండి, ఇవే గుడ్డు కోనం చేపలు అంటే ఇవేనన్నమాట. ఎండి చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. చూపి బాగా, ఫ్రెష్గా బాగా ఎండబెట్టి తీసుకొచ్చారనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. వంకాయలు 4 వేసుకున్నా కూడా మనకి స్మెల్కే చేప అన్నమాట టేస్ట్ అదిరిపోతుంది. ఈరోజు అయితే గుడ్డి కొనంగి ఎండి చేప వంకాయ కలిపి కూర చేస్తున్నాం. అది ఎలా చేస్తుంది నిహారిక స్టైల్ అనేది చూసేద్దామా? చూడటం కాదు, ముందు చేసేయటమే. గుడ్డు కోనంగి ఎండి చేప పులుసుకు కావాల్సిన ఐటమ్. గుడ్డు కోనంగులు 4 తీసుకున్నాను, చేపలు అలాగే టమోటా 4 తీసుకున్నాను. ఈ వంకాయలు వచ్చేసి 1/4 కిలో తీసుకున్నాను. ఎర్రగడ్డలు 2, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత, నిమ్మకాయ అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు. ముందైతే ఇవన్నీ మనం కట్ చేసేసుకున్నాం. ముందుగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం. టమోటా, ఎర్రగడ్డ, వంకాయ అన్ని కట్ చేసి ఒక బౌల్ వేసుకుంది. తర్వాత ఎర్రగడ్డ టమోటా వరకు మెత్తంగా పిసికేస్తుంది అనమాట. పలుచుబాటు చేసుకుంటారు దాన్ని. మన అవ్వలు, ముత్తాత అవ్వలు పాతకాలం పద్ధతి వంటలు ఇవి. ఇప్పుడంటే నూనెలు అన్ని కట్ చేసేసుకొని నూనెలో వార్చుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే టమోటా, ఎర్రగడ్డ సన్న కట్ చేసుకొని ఈ విధంగా పిసుక్కొని చేసుకుంటూ కలుసుబడి చేసుకుంటూ కూర చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగుంటుంది నేను ఎందుకంటున్నానంటే, నేను చేపల కూర కంటే ఏంచుతారులే మామూలుగా దీనికి, కాబట్టి వంకాయకి బెండకాయకి ఇలాగే కలుసుబడి చేసి చేస్తాను. తిన్నాను కాబట్టి అరుకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు కానీ నచ్చితే చేసుకోండి మీరు కూడా. వంకాయ అవసరం లేదు, టమోటా, ఎర్రగడ్డ అంతే. ఇప్పుడు అందులోనే పసుపు కారం కూడా సరిపడినంత వేసుకోవచ్చు. వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. పసుపు 1/2 చెంచాడు. కారం మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. కారం లేకపోతే మా ఆయన తినడం మూవ్, పిల్లలు కూడా తింటారులే. 3/4 స్పూను కారం, అది కూడా మసాలా కారం. అందులోకి సరిపడినంత కల్లుప్పు. కల్లుప్పు మటుకు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే అది కొద్దిగా ఎక్కువైనా కూడా ఏంటంటే అది కరిగేసరికి మనం ఇప్పుడు ఎక్కువ వేసుకున్నాం అనుకో కసిమ అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా బాగా కలిసే విధంగా కలుసుబాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇప్పుడు ఆ చింతపండును కూడా మెత్తగా పిసుక్కొని ఈ పులుసు అందులోకి ఉంచుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పులుసు చేయట ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి మనం. చింతపండు పులుసు బాగా దాంట్లోకి ఇలా ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ వాటర్ పోసుకొని సేమ్ అదే విధంగా మెత్తగా పిసుక్కొని పులుసు ఉంచుకోవటమే. ఇంకా కొద్దిగా చింతపండు దాంట్లో ఉండదు కాబట్టి పులుసు ఉంది కదా, మనకు పులుసు వచ్చిందాకా పిపి పిపిగా వచ్చిందాకా పులుసు మటుకు పిసుక్కోండి. కాదు చింతపండు కూడా ఎక్కువ వేసుకున్నా మనం మరీ పులుసుగా ఉన్నా పుల్లగా ఉంటుంది కూర. చింతపండు పులుసు పోయేసిన తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇంతే కలుసుబాటు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తర్వాత వేసుకోవటమే. నూనె అయితే వేడెక్కింది, ఇప్పుడు ఇందులో ఇప్పుడు తిరగమాత గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకుందాం కదా ఎర్రగడ్డలు తిరగమాతకి, ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా అందులో వేసేద్దాం.
ఇప్పుడు ఎర్రగడ్డ దోరగా వచ్చినాక వేయించుకుందాం. ఎర్రగడ్డలు అయితే దోరగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులో మనం కలిసి బట్ట అయితే పోసేద్దాం. కూర ఉడికే లోపు మనం ఈ చేపలు అయితే కట్ చేసేసుకుందాం. ఉప్పు చూసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి సముద్రపు చేపలు అన్నమాట. ఆల్రెడీ ఉప్పు ఉంటాయి, ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ మటుకు, సాల్ట్ అయినా సరే కళ్ళు ఉప్పు అయినా సరే చూసేసుకోండి. ఏంటంటే వేడి మీద మనకి ఏ కూర ఉప్పు సరిపోయిందో లేదని తెలీదు, చల్లారినా తెలిసిద్ది. ఎండి చేప వేసుకుంటే కూరలో టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ దాని విషయం తెలుసు, తిన్న వాళ్ళకైతే ఒకసారి తిని చూడండి మీకు అర్థమవుతుంది. ఈ చేప నూనె లేయించుకున్న భలే ఉంటుంది, అసలు పచ్చడి దొక్కుని నంచుకొని తింటే. అదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రై అయినా బాగుంటుంది ఇది. కూర తెల్లేటప్పుడు ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేద్దాం. చేపల్ని 5 నిమిషాలు నానబెట్టాను. ఈ 5 నిమిషాలు కూడా ఎంత నానబెట్టానంటే కొంచెం పులుసు ఉంటుంది కదా, ఆ పులుసు కూడా శుభ్రంగా పోయేదానికి చూసారా 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం పులుసు వేసేద్దాం. గుమ్మ గుమ్మలాడిపోతుంది సుక్క వాసన. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటమే, కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా వేడి వేడిగా గుడ్డి కోణంగి ఎండి చేపల పులుసు, అందులో వంకాయ కాంబినేషన్. వంకాయ నెయ్యానా? ముందుగా ఫ్రెండ్స్కి ఎవరు పెట్టిందమ్మా? యారి ఊది పెట్టాలి ఎట్టని చెప్పాలి. చేపట్టుంది అబ్బా సూపర్ ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. చాలా బాగుందమ్మా.
ఏదైనా చాప అవుతుంది తినా ముళ్ళు మెత్తగా నవ్వుతుంది సన్న ముళ్ళు ఉంటాయి అమ్మా మెత్తగా నవ్వలేసి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎండు చేప ప్రతి ఒక్కరు తినాలి అది నొప్పులకు పని చేస్తుంది కాలు నొప్పులకి ఎండు చేపకు చాలా పని చేస్తుంది డైరెక్ట్గా వేసుకొని తినచ్చు అంటే ఉత్త ఎండు చేప ఎర్రగడ్డ టమాటా చేసి చేసుకోవచ్చు లేదంటే వంకాయలో బెండకాయలో కూరగాయలో వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మనకి మంచిది కూడా కాళ్ళ నొప్పులకి బల పని చేస్తుంది ఇది మన పూర్వీకులు కాలం నాటి పద్ధతుల చేసింది హారిక అది కూడా మా అమ్మగారు దగ్గర నేర్చుకుంది నేను ఏ కూర చేసినా మత్తమ్మ కాని చూసి నేర్చుకోవటమే నాకు పెళ్లి కాకుండా వాసి అన్నం ఒకటే వండుకొని చేయదు కానీ కూర ఎలా చేయాలి అంత వేయాలి ఎంత వేయాలి అని తోకాలి మనకి తెలియదు అసలు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకున్నా నేను ఏ కూర చేసినా మత్తమ్మ కాని కాఫీ కొట్టేసి చేస్తున్నా చూద్దాం చూద్దామా చేద్దనా ఈరోజు సుకుమార్ గ్యారేజ్ బాక్స్ లో గుడ్డి కోనంగి ఎండు చేప వంకాయ కాంబినేషన్ లో పులుసు అన్నమాట మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు కామెంట్ కూడా చేయొచ్చు ఇలాంటి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మన గ్యారేజ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేసేయండి మీ ఇంట్లో ఏం కూర అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్.